జై కుసుమహర అమలాంజలి ఏడు వందల ఇరవై రెండవ భాగము మహాప్రభు ఆరవ భాగము ఈ విధంగా నిమాయి అమితమైన అల్లరి చూచి అమ్మ వాని ఎడల అమితంగా చింత పెట్టుకుంటోంది వారిని ఎంత ఎక్కువగా కనబెడుతోందో అంతకంటే ఎక్కువగా వాడు మర్పిస్తున్నాడు ఒకనాడు ఈ బుల్లి తండ్రి ఇంటి దారిలో ఒంటరిగా కూర్చొని ఆడుకుంటున్నాడు ఒంటి మీద చాలా నగలున్నాయి వాటిలో ఎన్నో నగలు బంగారంతో చేసినవి అంతలో ఒక దొంగ ఆ వైపుకు వచ్చాడు నిమాయి నగలు పెట్టుకుని ఒంటరిగా ఆడుకోవడం చూశాడు అంతే మనస్సులో తలంపు కలిగింది భుజం మీద నిమాయిని ఎక్కించుకొని దూరంగా ఎవరూ లేని చోటికి పోతున్నాడు కాని ఈ చిన్న తండ్రిని స్పృశించినంత మాత్రానికే అతనిలో విచిత్రమైన దశ కలిగింది తాను చేస్తున్న పనిని తలుచుకొని పశ్చాత్తాపడుతున్నాడు నిమాయి కాలొకటి అతని భుజం మీద వ్రేలాడుతోంది కమలం వంటి కోమల పాదాన్ని చూస్తున్న కొద్దీ అతడి హృదయం ద్రవిస్తోంది వికసించిన కమలం వంటి ఆ బుల్లి ముఖాన్ని బాగా తేరిపారా చూచాడు ఆ దొంగ ఇక ఈ నిమాయి పక్కపక్క నవ్వుతున్నాడు దొంగ మనస్సు కరిగిపోయింది జగత్తును ధరించే నిమాయి వల్ల అక్కడే ఆ పాపి తొలిగా కృపాపాత్రుడయ్యాడు ఇటు నిమాయి ఇంటిలో కనబడకపోవడం చేత తల్లి తండ్రి బాగా కంగారు పడ్డారు జగన్నాథమిశ్రా వెదుకుతూ గంగా గంగానది దాకా వచ్చాడు కాని నిమాయి జాడలేదు ఇటు శచీదేవి పిచ్చిదానిలా ఆ పల్లెలోని ఇరుగు వారి ఇళ్లలో వెదుగుతోంది ఇక ఆ ఆడువారు ఎన్ని చెప్పారు వాడు మరీ వాడమ్మా ఇంట్లో ఉండే మాటే లేదు ఇదిగో నువ్వు దిగులు పడకు ఇక్కడ ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడమ్మా దొరుకుతాళ్లే పద కూడా వస్తున్నా ఇలా అందరూ శచీమాతకు ధైర్యం చెప్తున్నారు కాని అమ్మకి ధైర్యం ఎక్కడ వాళ్ల మాటలు వింటూనే ఈ ఇంటిలో నుంచి ఆ ఇంటిలోనికి పరుగులు పెడుతోంది విశ్వరూపుడు మరొక వైపు వెదుగుతున్నాడు ఇటు దొంగ మనసు పరిశుభ్రపడింది అతడి భావాలు మారిపోయాయి ఆ రోజు అతని దొంగతనానికి చిట్ట చివరి రోజు చిత్రం తిన్నగా ఇంటివైపుకు తీసుకువచ్చి వారి ఇంటి వాకిడి దింపి వెళ్ళిపోయాడు తల్లి తండ్రి సోదరుడు ఇటు అటు వెదుగుతూనే ఉన్నారు అంతలో ఎవరో వెళ్ళి నిమాయి ఇంటి దగ్గర ఆడుకుంటున్నాడని చెప్పారు ఇక ఎడారిలో నీరు దొరక్క దాహంతో పడిపోయిన బాటసారికి చక్కగా చల్లని నీరు దొరికినట్లే బాగా కొన్నవానికి మంచి మంచి ఆహార పదార్థాలు దొరికినట్లే మిశ్రగారు సంతోషించారు ఆయన వచ్చి వాకిటిలో చూస్తే నీ మాయి నవ్వుతున్నాడు తల్లి వచ్చి బిడ్డని హృదయానికి హత్తుకుంది విశ్వరూపుడు తమ్ముని బుజ్జగించాడు ఆడువారందరూ పాడారు హరి బోల్ ముకుంద మాధవ గోవింద బోల్ శచిమాత యొక్క ముత్యపు చిప్పు వంటి గర్భపు సౌభాగ్యాన్ని ఎవరు ప్రశంసించగలరు ఆ గర్భంలో నిమాయి వంటి సుఖప్రదాత అతి విలువైన ముత్యం పుట్టుకొచ్చాడు శచిమాత కూడా స్వయంగా ఈ బిడ్డ ఎటువంటి వాడో తెలియలేదు వీడి మాటలన్నీ దివ్యంగా ఉన్నాయి చేతలన్నీ అలౌకికంగా ఉన్నాయి చూడటానికి పిల్లవాడుగా కనబడుతున్నాడు కాని మాటలు ఎలా పలుకుతాడంటే మంచి తెలివైన వారు కూడా ఆ మాటల్ని తిన్నగా అర్థం చేసుకోలేరు ఒక్కొక్కప్పుడు ఆమెకి భ్రమ కలుగుతుంది ఆలోచిస్తుంది వీడెవడో వేషంలో ఉన్న మహాపురుషుడు లేక దేవతాయి ఉంటాడు నా దగ్గర ఇలా క్రీడిస్తున్నాడు అని అనుకుంటుంది మళ్ళీ అప్పుడప్పుడే తల్లి ప్రేమ కారణంగా అంతా మర్చిపోతుంది ఒకరోజు అమ్మ చూసింది ఇంటిలో పెద్ద ఎత్తున ప్రకాశం వ్యాపించి ఉంది చాలామంది తేజోవంతులైన దివ్య పురుషులు నిమాయికి పూజలు స్థుతిగానాలు చేస్తున్నారు ఇదంతా చూస్తుంటే అమ్మకి భయం కలుగుతోంది ఆమె త్వరగా ఇంటి లోపలికి వెళ్ళిపోయింది అక్కడ ఆమె చూస్తే నిమాయి హాయిగా పడుకుని ఉన్నాడు ఈ సంగతి శచీదేవి తన భర్తకు చెప్పింది ఆయన మనకి ముందే తెలుసు కదా ఈ పిల్లవాడెవడో మామూలు బిడ్డ కాదని అన్నాడు ఇదే విధంగా వారి పెరటిలో ఒకరోజు ధ్వజము వజ్రము కుశలు మొదలైన శుభచిహ్నాలు కలిగిన బుల్లిబుల్లి పాదముద్రలు శచీమాత చూచి ఆశ్చర్యపడింది ఆ పాదాల గుర్తులని మిశ్రగారి కూడా చూపించింది మహాభాగ్యశాలురైన ఆ దంపతులు ఆ చరణధూళిని తమ తలలపై పెట్టుకున్నారు మన ఇంటిలో బాలగోపాల ప్రభువు సశరీరుడై పెరటిలో తిరుగుతున్నాడు ఇది మనకు పరమ సౌభాగ్యం అన్నాడు జగన్నాథ మిశ్ర అంతలో వారు నిమాయి బుల్లిబుల్లి అరిపాదాలలో కూడా అవే గుర్తులను చూశారు మిశ్రగారు నీలాంబర చక్రవర్తి పండితుని వెంటబెట్టుకుని వచ్చి నిమాయి చేతులు పాదాలని చూపించారు అంతా చూచి ఆ మహాశయుడు ఇలా అన్నాడు మేము ఆ రోజున్నే జన్మకుండలి చూసి చెప్పాం కదా ఈ పిల్లవాడు సాధారణమైన పిల్లవాడు కాదని భవిష్యత్తులో వీని ద్వారా లోకం ఉద్ధరింపబడుతుంది ఒకరోజు జగన్నాథ మిశ్ర గారు పిలిచారు బాబు లోపల నుంచి పుస్తకం తీసుకురా అని అడిగాడు నిమాయి నవ్వుతూ నవ్వుతూ లోపలికి మిశ్ర మిశ్రగారికి నిమాయి కాళ్ళ నుంచి గజ్జలధ్వని వస్తున్నట్లు తోచింది ఆయన శచిమాతను పిలిచాడు నిమాయి కాళ్ళకి గజ్జలు కట్టావా ఏంటి అని అడిగాడు ఆమె లేదే నేను గజ్జలకట్టలా మీ లేదా వాడి కాళ్ళకి కడియాలు కాక ఇంకేమీ లేవు అన్నది ఆమె మిశ్రగారు అంతా తెలుసుకుని మౌనమైపోయారు నిమా ఈ పుస్తకం పెట్టి వెళ్ళిపోయాడు ఒకరోజున ఈ చిన్న తండ్రి అమ్మతో ఏదో మాట మీద మొండికేశాడు అల్లరివాడాయే ఏదో మాట మీద పట్టుబట్టాడు అమ్మ చాలా బ్రతిమాలింది కానీ ఒప్పుకోల అమ్మ రోషంతో బయటికి పోబోయింది ఇక ఈ తండ్రి తన కోమలమైన చేతులతో అమ్మని కొట్టాడు ఆ అమ్మ హృదయం ప్రేమతో నిండిపోయింది నిమాయి అలౌకిక లీలని లోకోత్తర వాక్కులన్నింటినీ తలుచుకుంది తన అదృష్టాన్ని కొనియాడుకోసాగింది అంతలో ఆమెకి తన దరిద్రావస్థ కూడా తలుపుకొచ్చింది ఆ ఏడుపులో అమ్మ వశం కోల్పోయింది అక్కడే మూర్ఛపడిపోయింది ఇరుగు పొరుగు ఆడువారు శచీమాతను విసనకర్రలతో విసురుతున్నారు పాపం నిమాయి బెదిరిపోయాడు అమ్మదశ చూడగానే వాడికి మతిపోయింది మా మా అమ్మ ఎలా లేస్తుంది అని ఆడవాళ్ళని అడిగాడు రెండు తాజా కొబ్బరి బొండాలు తీసుకొస్తే ఆ నీరు త్రాగి అమ్మ ఇప్పుడే లేస్తుంది అన్నది ఒక ఆమె ఇది విని ఈ చిన్న తండ్రి పరుగెత్తి కాసేపటికి రెండు పెద్ద పెద్ద తాజా కొబ్బరి బొండాలు తీసుకుని ఇంటికి వచ్చాడు బోండాలు పగలగొట్టి సెచీమాత నోటిలో పోశాడు మెల్లమెల్లగా అమ్మకి తెలివి వచ్చింది పూర్తిగా తెలివి రాగానే మన చిన్న తండ్రి అమ్మని పట్టుకుని వలవల ఏడ్చాడు ఏడుస్తూ అమ్మా నాకేమైందోనమ్మా నిన్ను విసిగించాను ఇంకెప్పుడు ఈ పని చెయ్యనమ్మా అన్నాడు ఒకరోజు ఈ చిన్ని తండ్రి అదే పనిగా ఏడుస్తున్నాడు మరీ బిగరగా ఏడుస్తున్నాడు అమ్మా నాన్న ఎంతసేపు చెప్పారు బుద్దగించారు ఆడించారు కాని ఈ తండ్రి ఊరడిల్లలా అదే పనిగా ఏడుస్తున్నాడు చివరికి నీకేం కావాలరా ఎందుకంతగా ఏడుస్తున్నావు నాకంతా చెప్పు నువ్వేం చెప్తే అదే తెచ్చి నీకిస్తాను అని అమ్మ అడిగింది జై కుసుమహారా తక్కిన విశేషాలు రేపటి రోజున జై జై కుసుమహారా